ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలోని వైఎస్ఆర్సీపీకి చెందిన సుమారు 30 కుటుంబాల వారు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. వీరికి దర్శి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు పార్టీ కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వైసీపీ నుంచి జన సైనిక పార్టీలో చేరారు. మీరావలి ఆధ్వర్యం రమేష్ గారు కూడా ఆధ్వర్యంలో మనందరం రేపు పొద్దున జనసేన నిలబడదామని. ఈ సందర్భంగా ఈరోజు మన పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీ షేక్ మీరావలి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, సార్, ఈ పార్టీలోకి మనం సహజంగా ఆహ్వానిస్తున్నాం, మీతో పాటు మీ అనుసరణ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం ఈ పార్టీలో మీరు జాయిన్ అవుతున్నప్పుడు మీకు కొన్ని నేను చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను అన్నారు. ఒకసారి మన పార్టీ సిద్ధాంతాలు కూడా మనం మళ్ళీ మన వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియపరుస్తున్నాం. మన పార్టీ సప్త సిద్ధాంతాల మీద, 7 ప్రముఖ సిద్ధాంతాల మీద, ఇంతవరకు ఏ పార్టీ కూడా చేసినటువంటి మూలస్తంభాల మీద మన పార్టీ నిర్మాణం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరం ఆలోచన చేసి దేశ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించే దిశగా ఆయన ఈ పార్టీని నిర్మాణం చేశారు. కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మతాల ప్రస్తుతమైనటువంటి రాజకీయ విధానం, భాషను గౌరవించడం, సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడం, అవినీతిపైన రాజ్యాన్ని పోరాటం చేయడం, అదేవిధంగా దేశ సమగ్రతను ప్రాంతీయతను ఎన్నిటిని కాపాడటం, అందుకన్నా మించినటువంటి పర్యావరణ పరిరక్షించడం, ఇటువంటి మూలస్తంభమైనటువంటి 7 సిద్ధాంతాల మీద మన పార్టీ నిర్మాణం జరిగింది. ఈ పార్టీ సిద్ధాంతాలని మనం గౌరవిద్దామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కొత్తగా మీ అందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ సిద్ధాంతాలని, మూల సిద్ధాంతాలని మనం గౌరవించాలి. మన నాయకుని యొక్క ఆశయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి, ఆ నిర్ణయాన్ని శిరసావహించాలి, పార్టీలో క్రమశిక్షణగా మెలగాలి. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మనం ప్రత్యేకించి దర్శనవర్గంలో మనం జనసేన పార్టీ ఉన్న ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం, పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చాం. దర్శనవర్గంలో స్థానిక ప్రజల ఆత్మగౌరవమే నినాదంగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఒక స్థానికుడికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటూ, మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా స్థానికేతల పరిపాలనలో మనంతా కూడా వెనుకబడి ఉన్నాం. దొనకొండ పట్టణం, దొనకొండ మండలం కానీ, అదేవిధంగా కుర్చేడు మండలం కానీ చాలా గ్రామాలు ఇప్పటికి కూడా నీటి ఎదురుతో అల్లాడిపోతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. తాగునీరు కానీ, సాగునీరు కానీ మనకు లేవు. దొనకొండలో అన్ని వనరులు ఉన్నాయి, రుతు భూములు, వేల ఎకరాల భూములు ఉన్నాయి, అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. అంతకుముందు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు దొనకొండని రాజధాని కేంద్రంగా సూచించారు. మరి వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జిల్లా కేంద్రం కూడా చేయలేకపోతుంది. భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు, అదేవిధంగా బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ ఉంది, సుప్రసిద్ధ బౌద్ధరాము చందవరం ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. ఇన్ని వసతులు ఉన్నటువంటి దొనకొండని కనీసం జిల్లా కేంద్రంగా చేయమని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం జనసేన పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలో తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో దర్శిని, నియోజకవర్గంలోని దొనకొండని జిల్లా కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ జిల్లా కేంద్రానికి కూడా మనం మన సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయుద్ధమైనటువంటి దర్శి చెంచగారి పేరు మీద ఆ జిల్లాను ఏర్పాటు చేసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పెరుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ దొనకొండ, అదేవిధంగా కుర్చాడు, దర్శి, పశ్చిమ ప్రాంతం వంటి మా గ్రామాలు, చంద్రలూరు లాంటి గ్రామాలు, వీటన్నీ కూడా నీటి వసతి ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా కుర్చాడులో టౌన్లో నుంచి సాగర్కాలు వెళ్తున్నా కూడా
చాలా గ్రామాలకి నీటి వసతి లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటన్నిటి కూడా వసతి ఏర్పాటు చేసుకుంటాం. మన నియోజకవర్గంలో ఆళ్ళూరు మండలంలో మొగల్గొండాల రిజర్వాయర్ని దాన్ని కూడా మనం సాధించుకుందాం. అట్లానే ముండమూరు మండలంలో చెరుకునేరు వాగు ద్వారా నీటి సమస్యను అధిగమిద్దాం. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలని మనం ఏర్పాటు చేసుకుందాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ 30 ఏళ్ళుగా అవన్నీ కూడా కనీసం అభివృద్ధి నోచుకోక ఇప్పటికి కూడా మనందరం కూడా వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మనకు బంగారం వంటి భూములు ఉన్నాయి, కానీ నీటి వసతి లేదు. ఇక్కడ నుంచి మనం వలస వెళ్తూ ఉన్నాం. మాకు ప్రొఫెసర్ కందుల నాగిరెడ్డి గారిని చనిపోయి ఎక్కడున్నారో ఆయన వెలుగున్న ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతో శ్రమపడేవాళ్ళు. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, ఎక్కడ దొడ్లు కడిగేవాళ్ళు మనవాళ్ళే, ముడ్లు కడిగేవాళ్ళు మనవాళ్ళే, రిక్షాలు లాగేవాళ్ళు మనవాళ్ళే, పైన అంతస్తులు కట్టేవాళ్ళు మనవాళ్ళే. ఎక్కడికి పోయినా కూడా, ఏ పట్టణం పోయినా కూడా ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో మన వాళ్ళందరూ బతుకుతూ ఉన్నారు. మా మేడం గారు నాకు పోయినసారి చెప్పిందాం, కామారెడ్డిలో వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసాను. ఎంత దయనీయమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఆలోచించేయండి. 75 సంవత్సరాల స్వాతంత్రం దాటిన తర్వాత కూడా ఇంకా మనం వెనుకబడి రీతిలోనే ఉన్నాం. కనీస అవసరాలు లేదు, మంచినీటి సదుపాయం లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇంకా మనకు తోటగనపాలెం దగ్గర దోస్తారపల్లి లాంటి గ్రామాలు కూడా ఉంటే రోడ్డు వసతి కూడా లేదు. బసవాపురం అటుపక్క గ్రామాలకు పోతే రోడ్డు వసతి లేదు. ఎంత దైన పరిస్థితుల్లో మనం ఉన్నామో మన నియోజకవర్గం ఎందుకు వెనుకబడుద్దో మనందరం అర్థం చేసుకోగలగాలి. ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, కానీ ఇక్కడ పరిస్థితి ఇంకా అట్లానే ఉంది. దీనికి కారణం స్థానికేతరుల పరిపాలన నేను బలంగా నమ్ముతాను. అందుకే నేను ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను కేవలం మన స్థానికుల ఆత్మకూరు నిలపడం కోసం, జనసేన పార్టీ నాయకత్వంలో మన అధినేత ఆశలకు అనుగుణంగా పనిచేయడం కోసమే మీ ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా ఈరోజు రావడం, తోడ్పాటు నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మన ఆత్మగౌరవం నిలుపుకునే దిశగా, మనం అభివృద్ధి పథంలో నడిచే దిశగా మనం ప్రయాణిద్దాం. మీ అందరి తోడ్పాటు చాలా ముఖ్యం. రానున్నది ఎన్నికల కాలం, ఖచ్చితంగా మన అధినాయకుడు ఈ మధ్య చెప్పినట్టు 2 రోజుల క్రితం చెప్పినట్టు 100 రోజులు ఉంది. 3 నెలల కాలం మనం ఎంతో కష్టపడాలి. ప్రతి ఒక్క ఇంటికి మనం తిరగలగాలి. మన యొక్క పార్టీ సిద్ధాంతాలు మీరు ఏ విధంగా పార్టీ పట్ల మీరు ఆకర్షితులు ఇక్కడికి వచ్చారో అదేవిధంగా ప్రతి ఇంటిని మనం వాళ్ళు తలుపు తట్టి వాళ్ళందరినీ కూడా మన అన్నదమ్ములాగా భావించి మన పార్టీ సిద్ధాంతాలు తెలియజెప్పి మన పార్టీలో ఆహ్వానిద్దాం. కలిసికట్టుగా ఉండి ఒక జన సైనికుడు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను, మన పార్టీ జన సైనికుడు అని చెప్తుంది. మిగతా పార్టీ వాళ్ళు కార్యకర్తలు అంటారు, మనం జన సైనికుడు అంటాం మనం. ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం అసలు పోసినటువంటి ఎంతోమంది త్యాగమూర్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర ఫలాన్ని రక్షించడం కోసం దేశంలో జవాన్లు ఏ విధంగా పనిచేస్తున్నారో, సరిహద్దుల్లో జవాన్లు ఎలా పనిచేస్తున్నారో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో